స్క్రీన్ టైటిల్ లాంచ్ వెళ్తున్నట్టు అదొకటి తనది ఎక్కువ తనది ఫస్ట్ ఓన్లీ తన మీదనే ఉండు టైట్ రేంజ్ ఫస్ట్ వెళ్తున్నాడు కిందికి పాపను కొంచెం రే ఉన్ను నా దగ్గర కాసేపు నేను పని చేసేప్పుడు నా దగ్గర ఉండదు నాకు చూడు ఫస్ట్ ఇంచిన్ టెన్షన్ లోపల చంచులో ఏముంటుందో అనే టెన్షన్ ఓపెన్ చేసిన తర్వాత చూసిన తర్వాత ఎవరున్నారని చూసిన తర్వాత షాస్త్రులు దాని తర్వాత అదే ప్లానింగ్ అనమాట ఇలా చూసి పేరెంట్స్ చెప్పాలన్నమాట అంటే దాంట్లో రెండు షాట్లు షాట్లు జాగ్రత్తగా అన్నారు అన్నారుగా ఎవరేం లేదు ఒకటి తనకి రెండు తీసుకోండి ఎక్కడికెక్కడే లాగ్ చేసుకుంటున్నారా ఎస్ నడుస్తుంది పిల్లలు మీరు రెడీ రాకపోండి మీ సీన్లు ఉన్నాయి చేద్దాం సరదాగా అక్కడ చేద్దాం అక్కడ చెట్ల దగ్గర చిన్నపిల్లలు అందరూ రావచ్చు మీరు కూడా రెడీ అన్న పిల్లలు ముగ్గురు షణ్ముఖ్ కూడా బ్లడ్ స్వెట్ రెడీ పెట్టుకోనండి మ్యాచ్ బాక్స్ పక్కన పెట్టేస్తాం కెమెరా సైడ్ బ్లడ్ అయింది ఇప్పుడు రౌడీ కావాలి కొత్త రౌడీని పెడదామా సరే స్టార్ట్ చేసేటప్పుడు ఆ రౌడీ వచ్చేస్తారు బయట మీరు సెంట్ ఆట స్వీట్ సెంట్కి ఇప్పుడే ఒకటి పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళేది తర్వాత మర్డర్ చేసేది ఇప్పుడు వీళ్ళకి ఈ రెండు రెండు షాట్ల తర్వాత ఇమ్మీడియట్ వీళ్ళందరూ ఏడ్చేది అనమాట ఒక్కోటి ఒకటి సంచేదే రకరకాల యాంగిల్స్ ఒక్కోటి ఏడ్చేది తీసుకుంటుంది ఒక సంచ అన్ని రకాల సంచులు అక్కడ తీయేసాం షాట్లు వేసాం ఒకే సంచింగ్ ఇప్పుడు మేజర్గా చేయించాల్సింది కృష్ణతోనూ ఐశ్వర్యతోనూ
ఇంకెవరున్నారు? లేదు, వన్ మోర్ మీకు మూమెంట్ వచ్చేస్తున్నారు, నేను అక్కడే ఆగిపోతున్నారు. మీరు అంటే వస్తూ నీకు అప్పుడప్పుడు షేకింగ్ వస్తుంటది, పెట్టేస్తారు. నేచురల్గా చేయండి, యాక్షన్. సూపర్, కట్. ఓకే సరిపోదు. మొత్తం పెట్టావా అది? ఓన్లీ హ్యాండ్ కదా ఇప్పుడు పెట్టింది. అవునా, ఇప్పుడు పెట్టింది? అదేనా, హ్యాండ్ కాదా? ఓ సూపర్ సూపర్. అయ్యి కానీ కానీ చేయండి చేయండి, బాగుంది సార్. ఫాలో అయిపోండి, నేను హ్యాండ్ అనుకున్నాను. ఓకే. అది రమణాన్ని ఫాలో అవ్వండి నీట్గా. అయితే తను కరెక్ట్గా ఉన్నాడు, తన గైడెన్స్లో వెళ్ళిపోండి. రెడీ, మోడ్. శివ, అది ఏ సీన్లో ఈ షాట్లో చెప్పు. యాక్షన్. ఓపెన్ చేసిన ఫీల్ కూడా ఇవ్వండి, ఓపెన్ చేసిన ఫీల్ కూడా ఇలా ఇవ్వండి. ఓపెన్ చేసిన ఫీల్ ఇచ్చి మెల్లగా పైకి, తలపైకి ఎత్తి అటు చూడండి. కంగారు భయం ఏడుపు అన్ని రావాలి దాంట్లో. మన బ్యాచ్ ఎవరిని ఉంటే రాకూడదు, ఇంకొక నలుగురు అంతా చేద్దాం. మంచి సీన్ చేద్దాం, తొమ్మిది పది గంటల వస్తారు బయటికి. ఎయిట్ మినిట్స్ ఓకేనా? షర్ట్ సేమ్, ఇంకోటి కూడా రమణ ఇంకో రేంజ్ ఏదైనా తీసుకో. ఏం సేఫ్ సైడ్ ఒకటి తీసుకున్నాం. ఏ పిల్ల ఏ రోజు నాన్న పెళ్ళింటికి ఉండాలి. భాభీ ఆప్ లైవ్ మే ఆ రే. ఓకే, నాకు అనిపిస్తుంది షాట్. సబ్ లోగ్ హై తే నా, సబ్ లోగ్ హై తే నా లైవ్. ఆప్ ఆగే ఆ రే నా, ఆప్ ఫిర్ ఉదర్ రహే నా, ఆప్ ఆ జాతే, నేత నహీ ఆతే. ఆప్కు హిందీ ఆతా క్యా? ఆతా. ఓకే. హిందీ తెలుగు. అమ్మా ఎడ్జ్ కి వెళ్ళిపోయింది అమ్మా. కన్నడ బి ఆతా, కన్నడ పడాతే మేరే. కట్టే ఈ కట్టే బోల్. బాగుంది షాట్, దాన్ని కొంచెం సెంటర్ లో. ఓకేనా? సూపర్ సార్, మీరు ఓకే. టెక్నికల్ ప్రాబ్లం షార్ట్ సెంటర్ ఉండాలి. ఇటు రైట్ వెళ్ళిపోయింది. స్వెట్ స్వెట్ కంటిన్యూటీ చూసుకోండి. అవునా, స్వెట్ కొడతారు, కొంచెం చూసుకో. వెంకీ బ్రో, రమణ అడి కొట్టండి. వెంకీ బ్రో, మీరు జరగాలి ఇక్కడ.
పెట్టి కట్టిన కొట్టండి క్యారెక్టర్ సెట్ డాక్టర్ నేను ఊరు నుంచి తీసుకొచ్చాను కోట అండ్ ఊర్లో ఉంటే అన్ని ఇల్లు అంత శబ్దం కదా మోహన్ గారు నైట్ మెసేజ్ పెట్టారు ఇంకా సాయి కదా సాయి మనం మనం సరదాగా చేస్తాం సరదా అంటే సరదాగా ఉండాలి నువ్వు మంగళకున్నా పో విషయాలు అయిపోయింది చాలా పాత్ర అవునా సూపర్ సూపర్ అల్టిమేట్ అది ఇంకొక యాంగిల్ చేసుకుందాం అమ్మ ఇక్కడ కూర్చోండి ఇంకొక యాంగిల్ వేద్దాం క్యారెక్టర్ మంచి పడింది చూడు ప్రసాద్ గారికి కిందకి వెళ్ళిపోతే ముక్కులు వేస్తుంది ఇంకా మీరు ఉండండి మీరు ఉండండి మీరేం లేదు ఫ్రెండ్స్ సాయి సాయి సీన్ ఉంది చెప్పండి ఇంకో సీన్ మన సీన్ 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 గాడ అంటే ఏంది మన ఫస్ట్ డాక్యుమెంట్ రెడీ ఉన్నారు నలుగురు కావాలన్నారు గౌతమని ఉన్నాడు ఐశ్వర్యని మొత్తం అంతా చింపి చింపి చేయండి మంచిగా వాటర్ కొట్టి ఇప్పుడు నుంచే ఫస్ట్ ఐశ్వర్య ఎడుస్తుంది నువ్వు పట్టుకో దొరికిందంటవా కదా అయ్యా ఇలాగా పెట్టుకుంటామని చెప్పాడు
అర్థం చేసుకుంటే చెప్పులు లోపల మర్చిపోయినా దేవుడి ఊళ్ళో చేస్తారా మూడు నాలుగు రోజులు నిద్ర లేనట్టు ఉండాలా అట్లా చూడు ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చినట్టు ఉంది అది కూడా చేయమంటారు సార్ చెప్పండి కాటి కదారా లైట్ గా కళ్ళ కింద లైట్ షేడ్ కాటుకనేది చాలా కామన్ రా ఈ సినిమాలో అదే మన కాటుకల ఫ్యాక్ట్ ఎక్కడ కొనడం ఎందుకు సార్ మనమే మేకింగ్ చేద్దామండి అట్లొద్దు అట్లొద్దు అయ్యా ఎట్టేటండి ఒక నిమిషం ఏం చేస్తున్నాను ఒక్క నిమిషం సార్ జస్ట్ ఇలా అని షేడ్ ఇవ్వండి లైట్ గా మళ్ళీ ఫ్యామిలీ చేస్తున్నారు మా వాళ్ళు చిన్నప్పుడు పూసేస్తే ఎట్లా కాటు దొరికింది కదా అని ఒక రోజు శివానికి అప్పు చెప్తాను మీకు చిన్నప్పుడు పూసేయండి రెడీ ప్రసాద్ గారు రిలాక్స్ అవ్వండి పిల్లాడు పోయాడు హస్బెండ్ పోయాడు ఛాన్స్ వచ్చింది అంటవా నీ పణం ఏం సెంటో చూడాల్సిన ఛాన్స్ వచ్చిందంట భర్తను చంపేశారు రా అది కావాలి ఏ రేంజ్ లో నీ పర్ఫార్మెన్స్ ఉంటుందో చూడాలి చలో 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 పొజిషన్స్ ఎక్స్ట్రీమ్ టైట్ షాట్ అన్న బాగా చేయాలి సాయంత్రం కూడా లేకపోతే సాయంత్రం కూడా గడవాల్సి వస్తుంది ఒకటే షాట్ సింగిల్ టేక్ మీదన్నాడా చలో రెండు రేంజ్లు తీసుకో రమ్నా రమ్నా రెండు రేంజ్లు కావాలి ఎక్స్ట్రీమ్ టైట్ అన్ని అన్ని అంటే రకరకాల సంచులు పడినట్టు ఉంటుంది ఒకటే సంచే ఏం చేశారు వద్దు అవసరం లేదా అది మూమెంట్ షాటే కావాలి రమ్నా అన్ని మూమెంట్ షాట్లు వేయంగా వేసుకో ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ రెండు రేంజ్లు కావాలి రేంజ్లు రెండు.